వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. టీఎస్యు మూడవ రాష్ట్ర మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్. బిఎస్ఎన్ఎల్ సిటీఓ కార్యాలయంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ముస్తాఫా మోయినుద్దీన్. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నాయకులు. రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. క్రీడా క్యాలెండర్ను ఆవిష్కరించిన వీసీ అరవింద్ కుమార్. ఆర్మూర్ రిజర్వు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి. తెలంగాణలోని జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు అధిక నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటగల్ల జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి పట్ల నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పేద విద్యార్థులకు బీసీ సంఘం సహాయ సహకారాలు అందిస్తుందన్న బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం అధ్యక్షులు సఖినాల రవి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పుల కలకలం. పోలీసుల కాల్పుల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దళ సభ్యుడు మృతి. డిగ్రీ పరీక్ష ఫలితాల అవకతవకలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ స్థితిగతులు, జాతీయ విధానంపై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి సదస్సు, గ్రంథాలయాల ప్రాముఖ్యతను గూర్చి తెలిపిన వక్తలు. పోలీసు ఉద్యోగం ఎంతో ప్రతిష్టాత్మకమైందన్న జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి. మహిళా భరోసా సెంటర్ కు కేటాయించిన గదులను పరిశీలించిన భరోసా సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ మమతా రఘువీర్, జిల్లా ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు.